हेलो अंदर की नमस्ते वेलकम टू कुकिंग जिंदगी इवाला मनम इजी स्नैक आइटम बाइट क्रिस्पी गा इंका लोपल ज्यूसी गा उंडे चिकन कटलेट्स लेदा चिकन पैटीज एला चेयाली इप्पुडु चूद्दाम इक्कड नेनु 250 ग्रामल चिकन कीमा ओक गिन्नेलो तीसुकुन्नानु इंदुलो फाइन गा कट चेसि पेट्टुकुन्न ऑनियन्स वेस्तुन्नानु इप्पुडु ఒక టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ salt రుచికి సరిపడా ఒక ఎగ్ యాడ్ చేస్తున్నాను ఒక కప్పు బ్రెడ్ క్రంబ్స్ ఇందులో వేసుకుందాము ఫైనల్ గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు చేతితో అన్ని మసాలాలు కలిసేలా మిశ్రమమంతా కలుపుకోవాలి ఇప్పుడు అంటుకోకుండా చేతికి ఆయిల్ రాసుకుంటున్నాను చిన్న ముద్ద కీమా మిక్చర్ చేతిలో తీసుకుని ముందుగా బాల్ షేప్ ఇవ్వాలి ఇప్పుడు ఫ్లాట్ గా కట్లెట్ లేదా టిక్కీ షేప్ లో చేసుకోవాలి అన్ని సైడ్ల బాగా వత్తుకుంటూ టిక్కీ షేప్ చేసుకోవాలి ఇలా టిక్కీ షేప్ చేసుకున్నాక ఎగ్ మిక్చర్ లో డిప్ చేసుకోవాలి తర్వాత బ్రెడ్ క్రంబ్స్ తో రెండు వైపులా కోట్ చేయాలి ఇప్పుడు కాస్త ఒత్తుకొని మళ్ళీ బ్రెడ్ క్రంబ్స్ తో బాగా కోట్ చేసుకుందాము మొత్తం టిక్కి బ్రెడ్ క్రంబ్స్ తో కవర్ అయ్యేలా చూసుకోవాలి ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు ఫ్రీజర్ లో పెట్టుకొని ఆయిల్ వేట్ చేసుకోవాలి టిక్కీలని మెల్లిగా ఆయిల్ లో వేసి ఫ్రై చేయాలి ఒక వైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తిప్పుకొని ఇంకో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా క్రిస్పీగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ టిక్కీలని ఒక పేపర్ టవల్ మీద తీసుకుందాము అంతే వేడి వేడి చికెన్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి టొమాటో కెచప్ తో సర్వ్ చేయండి కట్లెట్స్ మిగిలిపోతే బర్గర్ లేదా వ్రాప్ కూడా చేసుకోవచ్చు ట్రై చేసి ఎలా ఉంది మా కామెంట్స్ లో చెప్పండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ హ్యాపీ కుకింగ్ జిందగీ